బెంగళూరులోని వివేకానంద గురుకుల పాఠశాల 1968 నుంచి 1975 వరకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక ధనలక్ష్మి నర్సింగ్ కళాశాలలో నిర్వహించనున్నట్టు నిర్వహణ కమిటీ సభ్యులు గారపాటి విశ్వనాథం, మధ్యపాటి జయమేంద్ర కుమార్, మర్నాడి అచ్యుత్ అన్నారు. ఈ సమ్మేళనానికి పూర్వ విద్యార్థి ప్రస్తుత రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, మరో ఇద్దరు ప్రజా ప్రతినిధులు, దేశ విదేశాల్లో విద్య, వైద్య, రాజకీయ, వ్యాపార రంగాల్లో స్థిరపడిన అనేక మంది ఆశాకర్తలు తెలిపారు. భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలను పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ప్రకటిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు వర్ర పక్కాబి, ప్రమోద్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలిసింది సంవత్సరానికి ఒక క్లాసే, కానీ వివేకానంద గురుకుల విద్యాలయం కానీ అలాగే విశ్వభారతి కళావనం కానీ వెంకటేశ్వర గురుకుల విద్యాలయం కానీ మేమందరం కూడా సంవత్సరానికి రెండు క్లాసులు చదివిన వాళ్ళం. ఆరు నెలలకు ఒక క్లాసు, అప్పుడు మెట్రికులేషన్ ఉండేదండి. దానికి కారణం అప్పుడు ఏంటంటే మేము అసలు చాలా చదువు మీద శ్రద్ధ పెట్టి ఆరు నెలలకి, ఇప్పుడు సంవత్సరం చదివే కోర్సు మేము ఆరు నెలలకు చదివేవాళ్ళం. అప్పుడు చదివి 15 సంవత్సరాలు లిమిట్ పెట్టారు, ఏది మెట్రికులేషన్ ఏజ్ లిమిట్. అప్పుడు మా ప్రిన్సిపాల్ గారు ఏం చేసేవారు, బాగా ఇంటెలిజెన్స్ అనుకోండి, మాకు సంవత్సరం ఏమో డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేవారు ఇతను ఎలిజిబుల్ అని. ఇప్పుడు చూడండి బాల మేధావులని మనకు అప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది, అది ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా, మీరు ఫిబ్రవరి 26 జరిగే కార్యక్రమానికి ధనలక్ష్మి నర్సింగ్ హోమ్లో జరుగుతుంది, మీరందరూ హాజరయ్యి మన యొక్క దెందులూరు యొక్క ప్రగతిని మీరు ప్రపంచవ్యాప్తంగా మీరు సాటి చెప్పాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. గురుకుల విధానాలు కొద్దిగా ఉంది, హాస్టల్ ఉండేవాళ్ళు కొంతమంది పక్క సైడ్ విలేజెస్ అయితే అక్కడి నుంచి ఏదో డేస్ కాలంగా జరిగేది. ఈ విధంగా దెందులూరు ఆ విధంగా ఇక్కడ చదివి ఇక్కడ పెట్టి